పశ్చిమ గోదావరి జిల్లా పెద అమీరంలో ఉండి ఎమ్మెల్యే రామరాజు, జనసేన ఇన్ఛార్జి నాగరాజు ఆధ్వర్యంలో ఉండి నియోజకవర్గ తెలుగుదేశం జనసేన ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామరాజు మాట్లాడుతూ, ఉండి అసెంబ్లీ తెలుగుదేశం అభ్యర్థిగా తన పేరు ప్రకటించిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీ గల నాయకుడని కొనియాడారు. ఎన్నికలలో తెలుగుదేశం కార్యకర్తలు, జనసైనికులు కలిసి పనిచేయాలని ఆయన కోరారు. జనసేన పార్టీ ప్రెసిడెంట్ కానీ, వివిధ కమిటీలున్నటువంటి సభ్యులు కానీ, కౌన్సిలర్లు కానీ, అదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా వేదిక పొందినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా ఈరోజు ఈ సభా వేదిక ద్వారా ఉండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసైనికులు తరఫున ముందరగా నాకు మరొకసారి శాసనసభ్యుడిగా అవకాశం కల్పించినటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేన అధినేత ఉమ్మడ కాలేజ్ చర్మలో ఇతర కాలేజీలో అవకాశానికి కల్పించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అర్జున నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, మనోహర్ గారికి, నాగబాబు గారికి, ప్రతి ఒక్కరికి కూడా సీతారామ గారికి, గోవింద బాబు గారికి, అదేవిధంగా నా సోదరుడు నాగరాజు గారికి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ సభ ద్వారా వారందరికీ కూడా, పెద్దలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ముఖ్యంగా మొన్న మన పవన్ కళ్యాణ్ గారిని కలిశాము, అంకితం చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిశాము. నాకు ఒకటే దశా దిశగా చెప్పారు అందరూ కూడా. ఈ పొత్తుల్లో భాగంగా మన ఆ రోజు అరెస్ట్ అయినప్పుడు, అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు మన జైలు దగ్గరికి వచ్చి ఆ రోజు మన రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించి వెంటనే ఆయన ఉమ్మడి కార్యాచరణలో ముందరికెళ్దామని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారిని మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా అభినందించాలని చెప్పి మా చంద్రబాబు